తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గం ఏజెన్సీ ముఖద్వారమైన గోకవరం మండలంలో పురాతన చరిత్ర కలిగిన ఆలయ ప్రతిష్టత గురించి గ్రామ పెద్దలైన వరసల ప్రసాద్ మీడియాతో మాట్లాడారు. ఈ ఆలయం నందు ముగ్గురు దేవుళ్ళు వెలసి ఉన్నారని తెలిపారు. ఉమా గోకర్ణ స్వామి, రమా సత్యనారాయణ స్వామి, భద్రాద్రి సీతారామ స్వామి. ఆలయ సముదాయంలో ఈ ఆలయం 1865 సంవత్సరంలో రాతి కట్టడాలతో నిర్మించబడింది. కొంతకాలం ఆలయం మూతపడిందని మళ్ళీ 17 సంవత్సరాల తర్వాత 2003లో నుండి భక్తులు మరియు గ్రామ పెద్దల సహకారంతో పునఃప్రారంభించారు. సుమారుగా 255 సంవత్సరాల చరిత్ర ఉన్న పురాతనమైన ఈ ఆలయాన్ని నిత్యం అనేక మంది భక్తులు సందర్శిస్తుంటారు. ప్రధాన అర్చకులైన అరవల్లి సీతారామాచార్యులు, వల్లూరి జగన్నాథ శాస్త్రి, వల్లూరి శ్రీనివాస శర్మ పండితులచే నిత్య అలంకరణ పూజలు చేస్తున్నారు. శివరాత్రి సందర్భంగా ఉత్సవాలు మరియు శ్రీరామనవమి వేడుకలను ఘనంగా జరుపుకుంటారు. కార్తీక మాసంలో అరుద్ర నక్షత్రంలో ప్రత్యేక పూజలు జరుపబడతాయి. ముఖ్యంగా ఈ సంవత్సరం నందు ఆలయంలో పెళ్లిళ్లు లాంటి ప్రత్యేకతను చోటు చేసుకుంది.